UD News की स्वागत गांधी देश सोशल वेलफेर ट्रस्ट न्यवस्थापक अध्यक्ष आरआर नागार्जुन कोरिक मेरे को एपी स्टेट महिला अध्यक्षरालु बी भारती आध्वर्यम भारत देश मोदटी महिला गवर्नर सरोजिनी नायडु 143वा जन्मदिनोत्सवानि पुरस्कृतिंचुकोनि जातीय महिला दिनोत्सव वेडुकलु घनंगा जरिगायि। ई कार्यक्रमान्नि प्रधान महिला अध्यक्षरालु आरएन शिवरंजनि एर्पाटु चेशारु। గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకున్నప్పుడే ప్రజాస్వామ్య పరిధి విస్తరిస్తుందని 67% రిజర్వేషన్ మహిళలు పొందారని సరోజిని నాయుడు జన్మదినం సందర్భంగా పిల్లలకు కవితల పోటీలు పెట్టి పిల్లల్లో ఉత్తేజాన్ని కలిగించారు। సరోజిని నాయుడు చిన్నతనం నుంచే సమాజం పట్ల స్ఫూర్తితో తన ఆలోచనలను రచనల ద్వారా ప్రజల్లోకి పంపిన వ్యక్తి అని గుర్తు చేశారు। ఈ విధంగా బ్రతుకుదాం బ్రతికిద్దాం బ్రతికించడానికై బ్రతుకుదాం అని అన్నారు। ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ రామారావు పిల్లలకు బహుమతులు అందజేశారు। దీనికి కార్యనిర్వహణ డి ప్రణవ్ జయసూర్య చేయగా కె సౌజన్య ఎన్ అపర్ణ ఎం శ్రీదేవి మాస్టర్ కార్తీ వి రమేష్ ఎల్ శ్రీను ఎన్ రఘు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। దేశం భారత ఖండం ఒక అమృత భాండం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది సింధు సముద్రం తూర్పు దిశ పొంగి పొరలి గంగా సంద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం। మీరందరూ చూశారు ఉదయం చాలా అద్భుతంగా పాడింది, కొంచెం షేక్ అయిపోయిందిలే పర్వాలా। నెక్స్ట్ దేనికి వచ్చింది ఇప్పుడు ప్రైజ్? కవిత చెప్పాను। ఏం కవిత చెప్పావు? ఓటు గురించి రైతు గురించి చెప్పలేదు। కొట్టరా కొట్టరా డప్పు కొట్టి చెప్పరా నీ ఓటు విలువ చాటి చెప్పరా కొట్టరా కొట్టరా డప్పు కొట్టి చెప్పరా డప్పు చూసి ఓటు వెయ్యవద్దని తప్పని తప్పని డప్పు తీసి ఓటు వెయ్యవద్దని చెప్పరా చెప్పరా డప్పు కొట్టి చెప్పరా డప్పు చూసి ఓటు వెయ్యవద్దని వేసి వేసి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయవద్దని చెప్పరా చెప్పరా డప్పు కొట్టి చెప్పరా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయవద్దని కొట్టరా కొట్టరా డప్పు కొట్టి చెప్పరా నీ ఓటు విలువ చాటి చెప్పరా 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 నీ ఓటు విలువ చాటి చెప్పరా రైట్। వెరీ గుడ్। తరగతి చదువుతున్నాను విజేత ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి వచ్చాను। ఎలా ఫీల్ అవుతున్నావు? వినపడలేదు కదా, హ్యాపీ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను। సరే, ఈ సమాజానికి నువ్వు చదువుకొని ఏం చేయాలనుకుంటున్నావు? వినపడేలా చెప్పాలి। ఈ సమాజానికి నువ్వు బాగా చదువుకొని ఏం ఇవ్వాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు? బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నాను। ఏం చేయాలనుకుంటున్నావు? మంచి పేరు తెచ్చుకోవడమే అనుకుంటున్నావా? ఆ మంచి పేరుని ఎలా తెచ్చుకోవాలనుకుంటున్నావు? ఏం చేసి తెచ్చుకోవాలనుకుంటున్నావు? మైక్ దగ్గర పెట్టుకోండి। నేనైతే మదర్ టెరిసా లాగా కొంచెం హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను, లేని వాళ్ళకి హెల్ప్ చేయాలని। ఇంతకన్నా అనుకోల అంతేనా? ఇంతవరకు అనుకుంటున్నా, సరే ఓకే। ఈ నా తరఫున ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేసుకున్నాను సార్। కుదిరితే గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తా, ఏది దొరికినా అది కావాలి ఇది కావాలని లేదు సార్, ఏదైనా ఒకటే సార్। నీకంటే ఒక గోల్ ఉంటుంది కదా, అయ్యేంటి ఆ గోల్ ఏంటి? ఫస్ట్ అయితే నాకు పోలీస్ ఉండదు సార్, నాకు చిన్నప్పుడు ఒక ఇన్సూరెన్స్ జరిగి ఇంకా ఏం మార్చుకున్నాను సార్, అంతే సార్। ఆ అనుభూతి ఏంటి? ఇదివరకు నీకేదో ఇన్సిడెంట్ జరిగింది అన్నావు, ఆ ఇన్సిడెంట్ ఏంటో చెప్తే మన చిన్నపిల్లలు నీకు అక్క తల్లులు తమ్ముళ్ళు వీళ్ళంతా ఉన్నారు వాళ్ళు వింటారు, అది విని ఆనందిస్తారు సార్। చిన్నప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, అప్పుడు చిన్నప్పుడు సంథింగ్ కాళ్ళు ఏదో అయిందని చెప్పేసి సంవత్సరం ఉన్నారు హాస్పిటల్లోనే ఉన్నా, అప్పటి నుంచి 15 ఏళ్ళ వరకు బాగుని జాగ్రత్త చూసుకోవాలని చెప్పి డాక్టర్లు ఉన్నారండి అమ్మతో, అది అమ్మ నాకు చెప్తూ ఉండిద్ది, అందుకని చెప్పేసి పోలీస్కి వీళ్ళకి మా అమ్మని ఎంతైనా అడుగుతాను, కానీ కుదరదు బాబు ఎలాగే ఏదో ఒకటి సాఫ్ట్వేర్ తీసుకోమని చెప్పేసి
మమ్మీ డాడీ అంటారు అందుకని చెప్పి సాఫ్ట్వేర్ అప్లై తీసుకున్నాం సార్ ఓకే వెరీ గుడ్ ఇట్లాగే ముందు ముందు ఇంకా ఇంకా బహుమతులు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను అట్లాగే మన గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు కోరుకుంటున్నారు ప్రతి స్టేజ్ మీద వీళ్ళు ఏర్పాటు చేసే స్టేజ్ మీదైనా మిగతా స్టేజీల మీద అయినా సరే నువ్వు కంపల్సరీ వచ్చి బహుమతి తీసుకోవాలి సరే సార్ థ్యాంక్ యూ సార్